తనపై వస్తున్న అవినీతి ఆరోపణలపై మంత్రి జోగురామన్న స్పందించారు. రైతుగా వచ్చిన సభలో మాజీ ఎంపీ మధు యాస్కి తనపై చేసిన ఆరోపణలు అవాస్తవమన్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని ఫారెస్ట్ గెస్ట్ హౌస్ లో మీడియాతో మాట్లాడుతూ తాను ఎక్కడైనా అవినీతికి పాల్పడ్డానని నిరూపిస్తాయి, రాజకీయ సన్యాసం తీసుకుంటానని మంత్రి రామన్న మధు యాస్కి సవాల్ విసిరారు. తనకు గచ్చిబౌడిలో 3 కోట్ల విలువ గల ఇల్లు ఉందన్నదే అవాస్తవమని, ఉన్నట్లు చూపిస్తే వారికే రాసిస్తానన్నారు. తనకు ఒకటే ఫార్చునర్ కారు ఉంది, అది కూడా తన కొడుకు పెళ్లికి వారు అత్తగారు ఇచ్చిందన్నారు. ఇటీవలే తనపై వస్తున్న అవినీతి ఆరోపణలపై సిబిసిఐడి సిట్టింగ్ జడ్జి లేదా రిటైర్డ్ జడ్జి ఎవరితోనైనా విచారణ జరిపించుకోవచ్చని, అందుకు తాను సిద్ధంగా ఉన్నానని మంత్రి జోగురామన్న స్పష్టం చేశారు. ఇప్పుడు మధు యాస్కి గౌడ్ గచ్చిబౌలిలో 3 కోట్ల తోటి ఇల్లున్నాడు. మరి మీడియేటరు ఆయన ఎవరు పెట్టినా ఓకే, అంటే ఒకవేళ మీరు ఎవరన్నా ఆదిలాబాద్ వాసిగా, నేను మీకు ఒక మిత్రునిగా సోదరుని చెప్తున్నా, గచ్చిబౌలి తీసుకుపోమందాం, నేను కూడా వస్తాను, నా ఆయన బండి రమ్మంటే కూడా వస్తాను నేను. గచ్చిబౌలిలో ఎక్కడ ఇల్లు కట్టామో దుప్పెట్టను ఒకటి అవినీతి. దాని మీద మీరు మీ తరపు నుంచి ఎవరైనా ఒక థర్డ్ పర్సన్ పెట్టి చినుకారికి దేనికన్నా సిబిసిఐడి చెప్తారా, ఏదన్నా సిట్టింగ్ జడ్జి చోటు చేస్తారా, రిటైర్డ్ జడ్జి చోటు చేస్తారా, నేనైతే రెడీ. నీకు ఒక్కటి చెప్తా మహేందర్ భాయ్, నేను 6 నెలల మంత్రి అయింటేనే గాదే వినోద్ శెట్టిది మొత్తం టవర్ కొనేసినా. మొన్న పంచవటి ఓటర్లో పోయి మా మంత్రులని హాల్టింగ్ పెట్టంటే ఆ ఓటర్లు జోగురామన్న, అంటే ప్రజలలో ఏముందంటే ప్రజలు కాదు, ఎవరైతే ఒక జోగురామన్న అంటాడు ఒక సర్పంచ్గా ఉండి ఒక మామూలు కుటుంబంలో పెట్టి వ్యక్తి మంత్రిగా పదవి బాధ్యత చేపట్టినప్పుడు బర్దాశైతుంది. మీరు ఎవరు కూడా మా మిత్రులు సోదరులుగా నేను వెల్కమ్ చేస్తున్నా. నా అవినీతి ఎప్పుడైనా ఎక్కడైనా ఎప్పుడు చూసినా అది నిజంగా